హలో ఇక్కడ ఉన్నావు? ఇంట్లోనే ఉన్నా. ఏమైంది? ఇంకా నా నెంబర్ బ్లాక్ లిస్ట్ తీయలేదా? నేను చూడలేదు అసలు. ఓకే పర్లేదు, కానీ అందుకే నీకు మెసేజ్ చేసిన, మళ్ళీ నువ్వే కాల్ బ్యాక్ చేస్తావని. ఓకే, నా క్లాస్ మరి ఇంకా అంటే నేనే పర్మిషన్ తీసుకున్నా ఒక 30 మినిట్స్. లంచ్ చేసినా మరి? చేసినా. నేనే ఎట్లయినా ఫ్రీ అయినాక చేస్తాను కదా, కాల్ చేస్తాను కదా, అందుకే అడగలేదు నువ్వే చేస్తావు కదా అని. నువ్వు చేసినావా లంచ్? నేనే కాదు, ఇప్పుడు ఇంట్లో ఖాళీ కాబట్టి టైం టు టైం లంచ్ అన్ని దొరుకుతాయి, వర్క్ ఉన్నప్పుడే టైం కి దొరుకుతాయి. ఏం స్పెషల్? స్పెషల్ ఏముంది ఈరోజు? పప్పు, ఇక్కడ పప్పు. డైలీ నాన్ వెజ్ అవుతుంది, వీక్లీ 4 టైమ్స్ నాన్ వెజ్ అవుతుంది. మా డాడీ ప్రిపేర్ చేస్తాడు, మా మమ్మీ లేదు ఇక్కడ ప్రెజెంట్. ఏమేమి ఎన్ని డేస్ గుర్తా చిన్న? అంటే నేను మర్చిపోయినా? ఏమైనా మర్చిపోలేదు. నేను కూడా ఏదో ఒక రోజు మెసేజ్ చేస్తావు కాల్ చేస్తావని హోప్ పడే వెయిట్ చేసిన, బట్ కానీ సడన్ గా మాట్లాడడం మానేసరికి టెన్షన్ స్టార్ట్ అయింది, అందుకనే మా సిస్టర్ తోటి కాల్ చేసిన. జనవరి 4th నుంచి సాలరీ రీఓపెన్ అని అంటారు కదా, అంటే ఇంకా కన్ఫర్మేషన్ లేదు అని అంటారు. అవునవును అంటున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అదే అన్నారు కాల్ చేసి. అంటే మాట్లాడాలి కానీ ఏం మాట్లాడనో అర్థం కావట్లేదు. మాట్లాడు మీరు ఒకటి ఎగ్జాక్ట్లీ. ఇంకా 21st మాట్లాడడం అంటే అవి ఒక 10 డేస్, ఇప్పుడు 28 డేస్ అవుతుంది కదా మాట్లాడగా. 28 డేస్ వెయిటింగ్ లిస్ట్ పెట్టినావు కదా. కానీ నువ్వు ఒక అంటే స్టార్టింగ్ లో మాట్లాడినప్పుడు నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చినావు గుర్తుందా? అంటే నీకు గుర్తుండకపోవచ్చు. నాకు గుర్తుంది, అందుకే ఆ వర్డ్ గుర్తుంది కాబట్టి నేను సైలెంట్ గా ఉన్నా. ఏమన్నా అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో నేను మీతో మాట్లాడుకోవచ్చు, అయినా కూడా నా కోసం వెయిట్ చేస్తావా అని వస్తారన్న గుర్తుందా? అవునవును గుర్తుంది. సో నేను అది రిపీట్ చేసుకొని, సో అది గుర్తు చేసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, ఏదో ఒక రోజు మెసేజ్ చేస్తామని వెయిట్ చేసిన. కానీ నువ్వు నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వేయకుండా నువ్వు ఇలా ట్రై చేసేసరికి నేను కొంచెం టెన్షన్ ఫీల్ అయినా. అంటే నా వల్ల ఏమైనా ప్రాబ్లం అయిందా? అట్లా ఏం లేదు, నీ వల్ల అయితే ఇప్పుడు కూడా చెప్తున్నా, నీ వల్ల అయితే ఏం ప్రాబ్లం లేదు. ఏమో చెప్తున్నావు, ఏమో చెప్తున్నావు అంటున్నా. ఏం లేదు, దాన్ని ఫ్రెండ్ వల్ల మమ్మీ బాగుందా మరి? ఓకేనా? ఓకే ఓకే. అంటే మెడిసిన్ వాడమనైతే చెప్పిరంట? మా మమ్మీ కూడా సర్జరీ అయింది మొన్న రీసెంట్ గా, అందుకనే మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉంది. బాగానే ఉంది. ఇంకా ఏంటి స్పెషల్ మరి? ఇవాళ టమాటో. మీ తాతయ్య వాళ్ళ? అవును. లేకపోతే నానమ్మ వాళ్ళ ఉండేది? లేదు, అమ్మమ్మ వాళ్ళు. అది తెలుసుకున్నావా? అంటే ఎవరు మెసేజ్ చేసింది నాతో? తెలుసుకోలేదు, నేను నాకు నిన్నటి నుంచి కొంచెం హెడేక్ ఉండే. అదే మరి ఎవరు చేసారు అంటే నీకు తెలియకుండా చేసారంటే నేను కూడా అదే సస్పెన్స్. అది ఎవరు మీరు నీకు చెప్పకుండా చేసారంటే? అట్లాంటి కాదు, నేను అట్లా వెయ్యాడు వాడు ఫస్ట్ తిరుతాడు డైరెక్ట్ గా, అంత కూల్ గా ఎవరు మీరు అది అడిగాడు ఫస్ట్ అయితే. నా ఫ్రెండ్స్ అనుకుంటే నా ఉన్నారు, ఓకే ఫ్రెండ్స్ ఉన్నారు, ఫోన్ చూస్తారు, కానీ పాస్వర్డ్ తెలియదు. అది టెక్స్ట్ మెసేజ్ కదా? టెక్స్ట్ మెసేజ్ కూడా పాస్వర్డ్ పెట్టేసినావా? అంటే మామూలు నార్మల్ మెసేజ్ ఇన్బాక్స్ అన్నిటికీ పాస్వర్డ్స్ ఉంటాయి, కాంటాక్ట్స్ కి, ఫోన్ కి, మెసేజెస్ కి, వాట్సాప్ కి, గ్యాలరీకి, ఫైవ్ పాస్వర్డ్స్ ఉంటాయి. కానీ నేను ఆయనను నన్ను బ్లాక్ లిస్ట్ పెట్టినాక నా మెసేజ్ చేస్తే అది ఇన్బాక్స్ కి రాదు, అంటే కొంచెం వేరే బ్లాక్ లిస్ట్ లో ఉంటాయి సపరేట్ గా.
నేను కంటిన్యూ ఎన్ని ఎన్ని డేస్ చేసినా తెలుసా మెసేజ్ చూస్తున్నా అసలు నువ్వు మెసేజ్ చేసినా మెసేజ్ అయితే చూడలేదు లేదు అసలు అది అది వేరే మన సెట్టింగ్స్ లో కాల్ ఇప్పుడు కాల్ మేము ఓపెన్ చేసినాక సెట్టింగ్స్ లో బ్లాక్ లిస్ట్ ఉంటుంది ఆ బ్లాక్ లిస్ట్ లో మెసేజ్ ఉంటుంది అందులో ఉంటుంది కానీ ఎందుకు ఎందుకని ప్రాబ్లం ఏంటిది ఎందుకు అట్లా మరి సడన్ గా నన్ను హోల్లో పెట్టినావు అంటే నీకు ఏం ప్రాబ్లం ఏంటి నాకైతే నాకు అయితే ఏం ప్రాబ్లం లేదు పర్సనల్ గా అయితే ఏం ప్రాబ్లం లేదు చెప్పినావు కానీ మొబైల్ వేరే వాళ్ళ దగ్గర ఉందన్న మరి నువ్వు అంటే ఒక 5-6 డేస్ నుంచి తీసుకున్నాడు ఇది అయితే కరెక్టే తీసుకున్నాక మరి వాడు డిలీట్ చే ఒకవేళ వాడు తీసుకున్నప్పుడు మెసేజ్ చేసుకుంటే వాడు అట్లా వెయ్యడు అంత నాకు రీప్లై ఎవరికి రాదు ఇస్తాడు అది లైట్ తీసుకోవాలని అది బ్లాక్ లిస్ట్ అని పెట్టేసిన నెంబర్ వాట్సాప్ లోనా కాల్ లోనా కాల్ లో కాల్ లో నేనే చేసిన వాట్సాప్ లో నేను చేయలేదు సరే అదే మా సిస్టర్ తో అన్న పడ్డాడు కదా అంటే మా మమ్మీ ఉన్న మా బ్రదర్ అడుగుతున్నారు వీళ్ళు ఎవరు ఎవరు అని అడిగారు మరి ఏం చెప్పినావు ఏం లేదు మా క్లాస్మేట్ వాళ్ళ బ్రదర్ అని చెప్పిపోయినావు తనతో నీకేంటి అంటే నేను ఎవరితో మాట్లాడా ఫస్ట్ సరే మరి ఏం చెప్పినావు మరి ఏం చెప్పాలి అదే ఇంట్లో ఉంటే ఏ ఒకటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది అందుకే నేను కూడా వేరే నెంబర్ చేయాల్సి వన్ సెకండ్ నేను ఎంత కంట్రోల్ చేసుకున్నాయినా కూడా నా నెంబర్ నుంచే నేను మెసేజ్ చేసిన వేరే ఏ నెంబర్ నుంచి చేయొద్దు ఎందుకంటే ఇంకా ఎక్కువ నీకు ప్రాబ్లం అవుతుందని కానీ నా నెంబర్ కి కంటిన్యూ 15 డేస్ వరకు నాకు రెస్పాన్స్ రాలేదు కాబట్టి నేను మా సిస్టర్ అది కూడా నేను ఇంకొక నెంబర్ నుంచి ఒక గర్ల్ ఇంకొక గర్ల్ కి చెప్పుకుంటది ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పలేకుంటే సో మా సిస్టర్ కి చెప్పిన ఇలా సో ఆయనతో ఇలా ప్రాబ్లం వచ్చింది నువ్వే హెల్ప్ చేయాలి అడిగింది ఏమైనా అంటే ఏమైనా ప్రాబ్లం ఉందా అని అదే చెప్పిన సిస్టర్ అడుగు ఒకసారి నా వల్ల ప్రాబ్లం ఉంది అంటే చెప్పిన ఏం ప్రాబ్లం లేదు అని అదే నేను కూడా మంచిగా కూల్ గా మాట్లాడు ఫస్ట్ కాల్ చేసి మాట్లాడేసి ఫ్రీ ఉన్నావా నీకు మాట్లాడడానికి వీలవుద్దా మంచి కూల్ గా మాట్లాడేసి అట్లనే మాట్లాడింది ఫ్రీ అని అడిగింది అవును అని చెప్పిన తర్వాత కొంచెంసేపటి మళ్ళీ హలో అన్న తర్వాత ఫ్రీ ఉన్నావా అంటే మాట్లాడడానికి వీలుంటదా అని అడిగితే డాడీ ఉన్నాడు అప్పుడు ఈవినింగ్ ఎన్నిటికో కాల్ చేసింది నాకు టైం కూడా అంత గుర్తులేదు నేను చెప్పిన నేను ఎప్పుడంటే 3:30 to 4:30 ఆ మధ్యలో వేస్తే కొంచెం ఆన్సర్ చేస్తుంది అని చెప్పిన నేను ఎందుకంటే నాతో కూడా అదే టైం లేదు రెగ్యులర్ గా మాట్లాడాను నేను కూడా అదే టైం ట్రీట్ చేసిన చేసింది తర్వాత మళ్ళీ నేనే మెసేజ్ చేసిన మాట్లాడడానికి కొంచెం ఫ్రీగా లేదు కంఫర్ట్ గా లేదు అని చెప్పేసి అది ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే ఏం లేదు చెప్పిన నాకు నోటెడ్ ఉంది ఒకవేళ అంటే ఫ్రీ అయితే నేనే మెసేజ్ చేస్తా కాల్ చేస్తా అని చెప్పిన ఓకే థ్యాంక్ యూ అని చెప్పింది అదే ఫస్ట్ మేము అట్టాకి ఏమన్నాయంటే లైట్ తీసుకో తను నీకు రీజన్ చెప్పది అని చెప్పేసి చెప్పింది చెప్తే నేను నాకు హెల్ప్ కావాలి సజెషన్స్ వద్దు నేను టైం పాస్ చేయలేదు టైం పాస్ చేస్తే నీ దాకా రానివ్వకపోదు నేను లైట్ తీసుకుంటు నాకు కన్ఫామ్ గా నాకు ఇప్పుడు రీజన్ తెలియాలి ఖచ్చితంగా నువ్వు కనుక్కో అని చెప్పేసి అని 3 డేస్ నుంచి తల్లి ఫోర్స్ చేస్తే నీకు కాల్ చేసింది కానీ మొన్న రీసెంట్ గా మొబైల్ ఛార్జింగ్ లో ఉండి అప్పుడు ఏదో బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడే బ్లింక్ అయింది డిస్ప్లే బ్లింక్ అయ్యి చూసేసరికి నీ మెసేజ్ నేను షాక్ అయినాను నువ్వేనా చేసినాను అందుకనే వెంటనే ఆయన రిప్లై ఇచ్చిన ఫస్ట్ మెసేజ్ నేను నీకే ఇచ్చిన తెలుసు అని నేను కూడా చెప్తున్నా కదా వెయిట్ చేస్తాను చెప్పిన కదా బట్ కొంచెం టెన్షన్ ఉంటది టెన్షన్ ఎవరికైనా ఉంటది ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోవాలి పక్క నీ అందుకనే నేను నేను కూడా వర్క్ కూడా నేను ఎట్లయినా అంతకుముందే ఎక్కినా నీకు నవంబర్ 30 నేను మానేస్తాను బట్ డిసెంబర్ నాకు మొన్న 10th వరకు ఎక్స్చేంజ్ చేసారు 10th వరకు చేసి క్లోజ్ చేసిన నేను కూడా టైం పాస్ కి ఖాళీ ఉంటే
లాక్డౌన్ లో ఏం నోటిఫికేషన్స్ లేవు కదా అని మళ్ళీ డైవర్ట్ అవుతుంది మైండ్ మళ్ళీ ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేసి అవుతుంది అట్టిగా మనీ అంతా ఖర్చు అవుద్ది అని అట్లా టైం పాస్ వర్క్ చేసిన అంతే. అయినా కూడా నువ్వు మాట్లాడడం మానేస్తే మళ్ళీ సిచ్యుయేషన్ కరెక్ట్ టైంకి వాగ్దే స్కూల్ దగ్గరనే డైలీ నాకు వర్క్ ఉండేది అన్నట్టు పోయితే ఎక్కడికే వచ్చాను మళ్ళీ అక్కడ వరకు వచ్చి అంటే మీ ఇల్లు అంత ఐడియా లేదు కానీ నాకు తెలుసు పక్కన అది కిరణాశ పక్కన గల్లీ కదా బట్ కానీ ఆ ప్లేస్ కట్టేసరికి కొంచెం వేరే ఉండే అన్నట్టు అక్కడికి వచ్చి ఎందుకంటే మనం రెగ్యులర్ గా మీట్ అవుతాం కదా ఆ ప్లేస్ కట్టేసరికి మిక్స్ అయినా అనే ఫీలింగ్ ఉండే అందుకని నేను తొందరగా వర్క్ కూడా తొందరగా మానేసినాయా. కానీ ఒకసారి డౌట్ వచ్చి మీ షాప్ సైడ్ వెళ్ళినాడా మీ షాప్ ఓపెన్ ఉందండి ఇంట్లో ఏమైనా ప్రాబ్లం అని చెప్పేసి అనుకున్నాను బట్ మీ షాప్ కూడా రెగ్యులర్ ఓపెన్ చేసే ఉంది సరే నా వల్ల ఏం ప్రాబ్లమో మరి తనకు ఏం ప్రాబ్లమో సరే నువ్వే ఏది ఒకటో రివీల్ చేసేవాదా అని వెయిట్ చేసిన బట్ మెసేజ్ చేస్తాను చేసినావు సరిపోద్ది కానీ 20 ఇయర్స్ అనేది 20 ఇయర్స్ మరి దారుణం నువ్వు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా మన ఫోన్ లో పెట్టినావు కదా సో అందుకనే నువ్వు అదే మెసేజ్ చేయి డైరెక్ట్ మిస్టర్ నువ్వు 5 ఇయర్స్ వరకు నేను మెసేజ్ చేయ వెయిట్ చేయి ఆఫ్టర్ 5 ఇయర్స్ నేను మెసేజ్ చేస్తా కాల్ చేస్తా అంటే పక్కా వెయిట్ చేస్తాను 100% చెక్ చేస్తే కొంచెం టెన్షన్ ఉంటాయి అప్పుడు కూడా అంటే ఉంటది అవును చెప్పకుండా వేసింది వేరే ఉంటది చెప్పి వేసింది వేరే ఉంటది కానీ చెప్పినా కూడా డైవర్ట్ చేసి ట్రై చేస్తున్నా ఒక టెన్షన్ ఉంటది కానీ నువ్వు అలా చేయవని అనుకుంటున్నా ఓకే మీ తాతయ్య వాళ్ళు ఏం చేస్తారు మరి కార్ ఎట్లా మాట్లాడుతున్నావు వేరే సెపరేట్ రూమ్ ఉందా హాల్ లోనే కూర్చున్నా అమ్మమ్మ వాడుకోండి తాతయ్య లేరు తాతయ్య చనిపోయింది ఎప్పుడు నాకంటే నాకు తెలియదు కదా అంటే నువ్వు ఆలోచన తెలియదు అందుకే చెప్తున్నా మామయ్య బయటకి వెళ్ళిండు ఇప్పుడు ఫంక్షన్స్ ఉన్నాయి కదా ఎక్కువ అవునవును అట్టే అందరూ అటెండ్ అవుతున్నారు నాకే ఫంక్షన్స్ వద్దు నా కూడా ఫంక్షన్స్ ఉన్నటువంటి దాటి రోజు మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి మ్యారేజ్లోను సో ఆ రోజు వెళ్తా నేను కూడా ఫ్రెండ్స్ తో ఎక్కువ మీట్ అవ్వట్లేదు ఎందుకంటే కొంచెం మళ్ళీ డైవర్ట్ అవుతావు కదా అదింటే అంటే డైవర్ట్ కాను బట్ ఆలోచన ఉంటే నేను ఎక్కడ మర్చిపోతున్నా అని అంటే ఇప్పుడు మొన్నటిదాకా నేను నీతో మెసేజ్ చేయలేదు నీ గురించి ఆలోచించుకుంటున్నా మళ్ళీ వేరే ఫ్రెండ్స్ తోటి వెళ్ళినా అనుకో మళ్ళీ నిన్ను ఎక్కడ మర్చిపోతున్నా అని ఎవరితో వెళ్ళడా ఇంట్లోనే ఉన్నా మొత్తం ఒక వెళ్ళు వాళ్ళతో కూడా వెళ్ళు నేను నీకు మెసేజ్ చేసి గుర్తు చేస్తా మర్చిపోతా అనేది ఆ పెయిన్ ని నిన్ను కాదు బట్ పెయిన్ అయినా ఏదైనా వెళ్ళు నువ్వు వాళ్ళతో స్పెండ్ చేయు ఆ పెయిన్ ని మర్చిపోవడానికంటే దాన్ని ఫేస్ చేస్తేనే అందులోనే మజా ఉంటది నువ్వు ఇవన్నీ చెప్పకు నాకు అంటే నేను నా ఇంటెన్షన్ చెప్తున్నా వద్దు నువ్వు వెళ్ళు ఆ ఫేస్ చేయడం కన్నా ఏ ఫ్రెండ్స్ యూజ్ ఏమి ఉండదు ఎందుకంటే అవసరానికి అంటే నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే ఖర్చు మొత్తం నాదే ఉంటుంది మా ఫ్రెండ్స్ అందరూ జస్ట్ యూజ్ అంతా ఉన్నాయి అంటే ఎవరైనా కూడా కొందరు ఒక్కరు ఇద్దరు ఉంటారు బట్ నేను ఖచ్చితంగా నేను బయటకు వెళ్తున్నా అంటే ఒక 500 అన్న 1000 అన్న ఖర్చు అయిపోతాయి ఈజీగా ఎవరైనా నేను పోతే మళ్ళా ఏదో ఒకటి బిర్యానీ తినడమా లేకపోతే ఏదో ఒకటి ఫుడ్ తినడమా లేకపోతే వాళ్ళు డ్రింక్స్ తీసుకోవడమా ఏదో ఒకటి జరుగుతుంది అదంతా ఎందుకు అనవసరం ఖర్చు అని చెప్పేసి ఇంట్లోనే ఉంటున్నా మళ్ళీ వాళ్ళతో కూడా ఎలాంటి హెల్ప్ ఉండదు టైంకి ఎవరు కూడా ఎమర్జెన్సీ ఉంటే కొందరు ఉంటారు కానీ కొందరు చేస్తారు 80% చేయరు 20% రియాక్ట్ అవుతారు ఎమర్జెన్సీలో ఒక 2-3 మెంబర్స్ అంటే 2 మెంబర్స్ అంటే ఏం సౌండ్ అయితే వినిపిస్తలేదు అంత పర్టికులర్ గా నేను కొంచెం సెపరేట్ వేరే రూమ్ కి వచ్చిన మా ఫాదర్ పడుకున్నాడు వేరే రూమ్ కి వచ్చి మాట్లాడుతున్నా థ్యాంక్ యూ కాల్ చేసినందుకు అంటే నేను నువ్వే చేస్తావరా ఫీల్ అయ్యాక నిన్ననే చేశాను అని అబ్బా వీడు నన్ను చంపుతాడు మరి ఏమే అంటే అంతగానం ఎందుకు హార్డ్ వర్క్ అంతగానం ఇస్తారు మరి మీ కాలేజీలో ఇచ్చారు ఎందుకు ఇయ్యారు వాళ్ళు ఒక్కోలే మనుషులు మేము మనుషులం కాదు
ఎగ్జిక్యూషన్ 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 ఏం ఎగ్జిక్యూషన్ నాకు తెలియదు ఇక. దిస్ టైం ఇట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ టైం కదా ఇప్పుడు. ఒక్క ఎర్రర్ రావద్దంటుండు, ఎర్రర్ అన్న ప్రోగ్రామ్ ఎట్లా సక్సెస్ అవుతుంది? అందుకే కొంచెం లీవ్ అంటే సార్ని పర్మిషన్ తీసుకొని లంచ్ చేద్దామని పర్మిషన్ తీసుకున్నా, తొందరనే చేసినా లంచ్ ఒక 5 మినిట్స్ దాకా కంప్లీట్ చేసుకొని ఫ్రెండ్స్ కాల్ చేసారు. ఏదో ఇప్పుడు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉన్నాయంట, మాకు ఇంట్రెస్టెడ్ గేమ్స్ ఇట్లా లింక్ సెండ్ చేసారు. అందరు కాల్ చేసి మరి ఏమైనా చెప్దామా అంటే సరే ఫస్ట్ మీరు డిసైడ్ కాని తర్వాత నేను చూస్తాను అని చెప్పిన. మొన్ననే కొంచెం ఇంజ్యూరీస్ అయినాయి నాకు, నీకు చెప్పలేదు. ఇంటర్వ్యూస్ అయినా? ఇంజ్యూరీస్ అయినాయి. ఇంజ్యూరీసా? ఏదో ఒక ప్రాబ్లం ఉంటా, అందుకనే నేను కూడా నేను అంటే ఎక్కువ ఫోర్ చేయలేదు. అది కొంచెం పెయిన్ ఉంది మళ్ళీ ఇప్పుడు స్పోర్ట్స్ అంటే మళ్ళీ ఇంకెక్కువ అవుతుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నా. సరే ఓకే, నా గురించి మొత్తం స్పిన్ చేయు. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే నన్ను అవుతున్నావు డైరెక్ట్ డైరెక్ట్ మీట్ అవ్వాలని ఉంది. ఇప్పుడు మీరు లాస్ట్ టైం 21st మీట్ అయినా ఇంకొక 2-3 డేస్ అంటే మళ్ళీ 2-3 డేస్ అయిపోయినాక ఇప్పుడు చెప్పినా కదా నిన్న బెంగళూరు అని దాని గురించి మళ్ళీ. సరే ఓకే పర్లేదు, అంటే కన్ఫామ్ గా మీకు ఎప్పుడు వీల్ అవుతుంది నాకు వన్ డే బిఫోర్ 1 అవర్ వన్ డే అవసరం బిఫోర్ 1 అవర్ ఎట్లైనా ఇంట్లో ఉంటాను. ఎట్లయినా ఒక బిఫోర్ 1 డే నేను చెప్తా ఎట్లయినా. సరే మరి మర్చిపోకు. ఓకే సరే, మా ఫాదర్ కూడా లేచాడు, నేను మెసేజ్ చేస్తా. ఓకే బాయ్. సరే బాయ్.